ఒకరోజు అక్బర్ ఆస్థానానికి పెద్ద ఖగోళ శాస్త్ర పండితుడు వచ్చాడు. అతను భూమికి సంబంధించిన రకరకాల వింతైన విషయాలు చెప్పాడు. దాంతో రాజుగారితో సహా సభికులంతా ఎంతో ఆసక్తిగా వినసాగారు. అప్పుడే అతను భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడు. అవునా, అంటే మనం ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే ఒకే గీత మీద నడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తామన్నమాట, అంతేనా అన్నాడు అక్బర్ ఆలోచనగా. అవును మహారాజా అన్నాడు ఆ పండితుడు. అయితే మనం అలా తిరిగి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని అడిగాడు అక్బర్. అది చెప్పడం చాలా కష్టం మహారాజా, దారిలో సముద్రాలు ఎడారులు లాంటివి ఉంటాయి కదా అన్నాడు పండితుడు. అబ్బే అదేం లేదు, ఏ విషయానికైనా మా మంత్రులు సునాయాసంగా ఇట్టే సమాధానం చెప్పేయగలరు అంటూ మంత్రుల వైపు చూశాడు అక్బర్. చెప్పడం కష్టం మహారాజా అని ఒకరు, 100 ఏళ్ళని మరొకరు, 80 ఏళ్ళని ఇంకొకరు ఎవరికి తోచినట్లు వాళ్ళు చెబుతున్నారు. బీర్బల్ నిశ్శబ్దంగా ఉండడం గమనించాడు అక్బర్. బీర్బల్ నువ్వేంటి ఏమీ చెప్పడం లేదు అని అడిగాడు. అప్పుడు బీర్బల్ అదే లెక్క వేస్తున్న జహాపన అన్నాడు. లెక్క తేలిందా మరి అని అడిగాడు అక్బర్. ఇప్పుడే తేలింది మహారాజా, ఒక్కరోజులో మనం భూమిని చుట్టి రావచ్చు అన్నాడు బీర్బల్. సభికులంతా ఆశ్చర్యంతో అదిలా సాధ్యమన్నారు. మనం సూర్యుడి వేగంతో ప్రయాణించగలిగితే ఒక్కరోజులో భూమిని చుట్టడం సాధ్యమే అన్నాడు బీర్బల్. సాధ్యాసాధ్యాలకు పక్కన పెడితే తెలివిగా లెక్క వేసి చెప్పినందుకు బీర్బల్ను అభినందించారు అక్బర్.